పట్టణంలోనే ఉదయం 8:30 సమయంలో ప్రకాష్ నగర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరజకమైన పాలన సాగించి ప్రజల హృదయాల్లో సముచిత స్థానాన్ని పొందిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలుగు జాతి ఉన్నత కాలం చరిత్రలో రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గుర్తుండిపోతుందని తెలియజేశారు. పేదల సంక్షేమం కోసం తండ్రి వైఎస్ఆర్ 2 అడుగులు ముందుకు వేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ 4 అడుగులు ముందుకు వేసి ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా మంచి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ గారు కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని జగన్ గారు స్థాపిస్తున్నారన్నారు. తన తల్లిదండ్రులు పుట్టిన ఈ యొక్క నర్సరావుపేట పట్టణానికి సమీపించి వాళ్ళ బంధువులందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రత్యేకంగా బాబు ఈ యొక్క బ్రహ్మాండమైన భరతనాట్యం ప్రదర్శించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రత్యేకంగా అమ్మాయికి చప్పట్లు కొట్టి అందరం కూడా అభినందించారు. ముఖ్యంగా మనం భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన సాంప్రదాయాల్ని సంస్కృతిని మర్చిపోవడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్న సాంప్రదాయాలని అక్కడ ఉన్న ఆచారాలని ఎక్కువగా ఇష్టపడి అక్కడ వాళ్ళకి అనుకూలంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మారిపోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితులు కాకుండా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈరోజు అమెరికాలో అనేక ప్రదర్శనలు ఇచ్చిన లోహిత్ చౌదరి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఖచ్చితంగా మరి ఈరోజు మన పిల్లలకి ఇంత గొప్పగా మనం నేర్పించలేకపోతున్నాం ఇండియాలో. అదే అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో భారతీయులు అక్కడుండి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇలాంటి భరతనాట్యాన్ని ఎంతో కష్టపడి మరి వాళ్ళందరికీ నేర్పించడం వాళ్ళ పిల్లలకి, మరి అక్కడ ఒక ప్రదేశానికి ఇంకో ప్రదేశానికి వెళ్ళాలంటే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయినా సరే దాన్ని లెక్క చేయకుండా ఒకవైపు ఆఫీస్కు వెళుతూ మరొక వైపు పిల్లలకి యాక్టివిటీస్ ఉదయం సాయంత్రం ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా తీర్చిదిద్దడం అనేది సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప విషయం. అట్లానే వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా సాంబశివరావు గారికి, ప్రసన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు. నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు మీరు డ్యాన్స్ నేర్చుకున్నారని, కొంతకాలానికి మీరు ఆపివేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈరోజు మీ పాపన అలా కాకుండా ఆయన నేర్చుకున్నంతకాలం డ్యాన్స్ నేర్పించాలని ఒక పట్టుదలతో మీరు నిజంగా వెనకుండి నడిపిస్తున్నారని ఇప్పుడే నేను తెలుసుకున్నాను. చాలా ధన్యవాదాలు అమ్మ, కంగ్రాచులేషన్స్. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు ఇండియాలో పెట్టడం మాకు కూడా ఒక ప్రేరణ ఇచ్చే కార్యక్రమం, అందరికీ పిల్లలందరికీ ప్రేరణ ఇచ్చే కార్యక్రమం. తప్పకుండా ఇప్పుడు సెల్ ఫోన్లు చూడటం, టీవీలు చూడటం ఇవి పక్కన పెట్టి పిల్లలకి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నేర్పిస్తే మన పిల్లలు కూడా బాగా తయారవుతారు, బాగా మంచి సాంప్రదాయాలని మనం వాళ్ళ భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమం చేస్తామని మర్చిపోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి జన్మభూమి మర్చిపోకుండా మరి సాంబశివరావు గారు, ప్రసన్న గారు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, అదేవిధంగా వాళ్ళ సంగీత మాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.